జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. జనంసాక్షి ఫటాఫట్ వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై దాఖలైన ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించింది. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ఎన్సీఆర్ పరిధిలోని రాష్టాలు, కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజులు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్య నివారణకు ముందస్తు చర్యలు అవసరమని అభిప్రాయపడింది. దేశ రాజధానికి సంబంధించి మనం ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడాలని సూచించింది. కాలుష్య నివారణకు చేపట్టే ముందస్తు చర్యలు శాస్త్రీయ విధానం మేరక గణాంక విధానంలో ఉండాలని ధర్మాసనం పేర్కొంది. పారిశ్రామిక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాహనాలు, దుమ్ము, డీజిల్ జనరేటర్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించింది. ఈ మేరకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సూచించినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా మరో రెండు మూడు రోజులు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈలోపు కాలుష్య స్థాయి తగ్గితే పలు నిబంధనలు సడలించవచ్చని సుప్రీంకోర్టు కేసును మాత్రం మూసివేయమని స్పష్టం చేసింది. తమిళనాడు భారీ వర్షాలు. ఇప్పట్లో వదిలేలా లేవు. కుండపోత వర్షాలతో వణికిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు రాష్టంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాష్టానికి పసుపు హెచ్చరికను యెల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు ఎల్లుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 25-26 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం రోజున కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నవంబర్ 25 కోస్తా జిల్లాలో, నవంబర్ 26 పుదుచ్చేరి, కరేకల్, తమిళనాడులోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక శనివారం కూడా పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. దేశంలో ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక అత్యవసర నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ను విడుదల చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లోని మూడు భూగర్భ క్షేత్రాల్లో 3.8 కోట్ల బ్యారెళ్ల వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఇందులో నుంచి ముడి చమురును అత్యవసరంగా విడుదల చేయడం ఇదే మొదటిసారి కాగా, ఇంధన ధరల కట్టడికి అమెరికా, చైనా, జపాన్ తరహాలో భారత్ కూడా వ్యూహాత్మక నిల్వలను విడుదల చేస్తున్నది. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల నుంచి 5.7 లక్షల నగదు, నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, ప్రింటర్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగత్ స్పష్టం చేశారు. ఔటర్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారమే నకిలీ జీవోలు ఆర్డర్స్ సృష్టించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ పేరిట మోసం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లో వ్యవహరించారు. బీజేపీ కార్పొరేటర్ల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారు. ఈ ఘటనపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసనను ఖండిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు శుద్ది కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిసరాలతో పాటు లోగోను పాలతో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ధర్నాను టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. బీజేపీ ధర్నా జీహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు అని కార్పొరేటర్లు పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్కు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ కార్పొరేటర్లపై అర్హత అనర్హత వేటు వేయాలని కోరారు. అభివృద్దిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓర్వలేకపోతున్నారు అని ధ్వజమెత్తారు. బీజేపీ కార్పొరేటర్ల పద్దతి మార్చుకోవాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పీఎంజీకేఏవై కార్యక్రమాన్ని వచ్చే ఏడాది 2022 మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా పేదల బతుకులు చిన్నభిన్నం కావడంతో గత ఏడాది పీఎంజీకేఏవై కార్యక్రమాన్ని ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద లబ్దిదారులైన 80 కోట్ల మందికి ఈ కార్యక్రమం కింద చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నారు. ఈ నెల 30తో ఈ స్కీమ్ ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి మరో 4 నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 3 వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం లభించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ శీతాకాలం సమావేశంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
జనంసాక్షి ఫటాఫట్ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుసుకుందాం. జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.